ఆపత్కాలములు నా దుఃఖ సమయములు ఆపత్కాలములు నా దుఃఖ సమయములు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్ల గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికి వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ అందరి కొరకు, ప్రార్థన టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ పరిచర్యను, ప్రార్థన టీవీ వారి పరిచర్యను దేవుడు బలపరచాలని, ఈ మాటలు మీరు వినాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలయ్యా. ఈ రీతిగా అయ్యా అయ్యా మరోసారి మీ దీనదాసరాలైన నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని, భాగ్యమును బట్టి కోట్లాది స్తోత్రములయ్యా. నిలబడేది నువ్వైతే మాట్లాడేది నేను అన్నావు ప్రభా. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి. మీ బిడలతో మీరు మాట్లాడి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మీ దీన దాసురాల యొక్క నోటిలో మీ మాటల్ని పెట్టమని ఏసై పరిశుద్ధనామలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానం దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవుని బిడలారా, దేవుని మాటలు శ్రద్ధగా వింటే నువ్వు దీవించబడతావు. భూమి మీద ఉంటున్న సమస్త జనముల కంటే హెచ్చించబడతావు. దేవుని మాటలు శ్రద్ధగా విని మనం హెచ్చించబడతామని, దుష్టుడు మనల్ని దేవుని మాటలు వినే సమయంలోనే చాలా ఆటంకపరుస్తాడు, వాడు వినకుండా చేస్తాడు. ఏదో ఆ సమయంలోనే ఆటంకపరుస్తూ ఉంటాడు. అది ఫోన్ ద్వారా కావచ్చు, ఇంకెవరైనా బయట నుంచి రావటం కావచ్చు, ఇంకా నీకు ఏదైనా పని గుర్తుకు రావటం కావచ్చు, లేకపోతే ఇప్పుడు దాకా కలిసిపోయాను, కాస్త నిద్రపోదామని, లేదా పిల్లలు అల్లరి చేయటం కావచ్చు. ఇలాంటి పెట్టి దేవుని జీవము కలిగిన ఈ మాటలు విననీయకుండా, నీ చెవులో సరిగ్గా పడనీయకుండా, విన్నది నీకు గుర్తుండకుండా, ఒకవేళ గుర్తున్నా దాని ప్రకారం జీవించనీయకుండా, మోకరించి ప్రార్థన చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. దేవుని బిడలమైన మనల్ని భక్తిలో సాగకుండా ఆటంకపరిచే శక్తులు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం ఎదిరించాలి. కాబట్టి ఈ మాటలు వినటానికి శ్రద్ధగా కొద్దిసేపు, ఒక అరగంట శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు విను. దేవుడు నీతోనే మాట్లాడతాడు. చూద్దాం, చూడండి ఈనాటి వాక్య ధ్యానము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యవ్వనస్తురాలు కనపడుతూ ఉంటుంది. ఒక యవ్వనస్తురాలు యొక్క జీవితం ఇక్కడ ప్రభు రాపించాడు. చదువుదాం, చూద్దాం, చూడండి. మేము ప్రార్థనా స్థలమునకు ఎల్లుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును ఎమ్మడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణా మార్గమును ప్రచురించువారై ఉన్నారని
కేకలు వేసి చెప్పాను. ఆమె అలాగున అనేక దినములు చేయుచుండెను. గనక పౌలు యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. 16 దగ్గర నుంచి 18 వరకు మనం చదివినట్లయితే, ఒక చిన్నది అనగా ఒక యవ్వన వయసులో ఉంటున్న ఒక కుమార్తె, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మొట్టమొదట పౌలు శీల అనే దేవుని యొక్క సేవకులు ప్రార్థన స్థలమునకు వారు వెళ్తూ ఉండగా, ప్రార్థనకు వారు బయలుదేరి ఉండగా, సువార్త చెప్పటానికి వాళ్ళు బయలుదేరి ఉండగా, అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో వారిని బలపరచటానికి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చొప్పున వారు బయలుదేరి ఉండగా, ఆ ప్రార్థనలో వాళ్ళు ముందుకు వెళ్తే, ప్రార్థన చేస్తే ప్రార్థనలో ప్రభువు గొప్ప జయమిస్తాడు. వారి ప్రార్థన ఆలకించి, ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఏ వ్యక్తికైతే సువార్త అందుతుందో, ఎవరైతే ఈ వాక్యము చేత మారు మనసు పొందుతున్నారో, వారి పాపాలని ఒప్పుకుంటున్నారో, వారు పాపములో నుంచి బయటికి వస్తున్నారో, ఎవరైతే వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ప్రార్థనలో బలపరచడానికి సేవకులు వస్తే బాగుండని వారు కనిపెడుతున్నారో, వారి ఆశ తీరకూడదు, వారి అవసరతలు ప్రభువు తీర్చకూడదు, వీరి ప్రార్థనలో ఎదగకూడదు, ప్రార్థన వినపడకూడదు, ప్రార్థనలో ఈ సావుకులు కానీ లేకపోతే ప్రార్థన చేస్తున్న బిడలు కానీ ప్రబలకూడదని, ప్రార్థనలో వీరిని ఆపటానికి, వెనక్కి మళ్లించటానికి, ఆటంకం కలిగించటానికి, అడ్డుపడటానికి ఒక యవనస్తురాలు రూపంలో దురాత్మ దయ్యపు ఆత్మ ఇక్కడ అడ్డుపడినట్లుగా ఏమంటూ ఉంటుంది, వారు సువార్త ప్రకటించటానికి, ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉంటే, బిడల్లారా అనేక దినాలుగా సేవకులు చూస్తూ ఉంటున్నారు ఆ యవనస్త్రాన్ని, ఆ చిన్నదాన్ని. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె కొంతమంది చేతుల్లో బంధించబడి, ఆమెకు కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడటానికి ఎలా ఉన్నారంటే, అమ్మాయి జాగ్రత్త అని ఆమె క్షేమము కోరుకుంటున్నట్లుగా, నిజంగా ఆమెను ప్రేమిస్తున్నట్లుగా, ఆమె ఆరోగ్యం గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, కొంచెం మనం లోతుగా అక్కడ ఆలోచిస్తే, గ్రహిస్తే, ఈ చిన్నదాని ద్వారా వాళ్ళు లాభం పొందుతున్నారు. ఈమెని ఇలాగా ప్రాంతాలకి, ఊర్లు మీద, గ్రామాల్లోనికి పంపించి, సోది అనే విద్యను ఈమెకి నేర్పించి, ఈమె కొన్ని బంధకాల్లో, చీకటిలో తను ఏం చెప్తుందో, ఏం చేస్తుందో, దాని వలన తనకి తృప్తి లేకుండా, సంతోషం లేకుండా, క్షేమము లేకుండా, సమాధానం లేకుండా, తన మనస్సాక్షి తన్ని గద్దిస్తుంది, నువ్వు చెప్తుంది అబద్ధం, లేకపోతే నువ్వు అపవాది చేతిలో ఉండి ఈ పని చేస్తున్నావు, ఈ పని చేపిస్తుంది నీకు దుష్టుడు, లేకపోతే నీ వెనక ఉన్నవాళ్ళు నిన్ను నిజంగా నీ బాగు కోరుకునేవాళ్ళు కాదు, నీ మేలు కోరుకునేవాళ్ళు కాదు అని పరిశుద్ధాత్ముడు తన్ని గద్దిస్తున్నప్పుడు కూడా కొంతమంది చేతిలో బంధించబడి ఉంది కదా. దేవుని బిడ్డలారా, కొంతమంది నాకేంట్లే, నా వెనక వీళ్ళు ఉన్నారు, నాకేదైనా అపాయం వస్తే, ప్రమాదం వస్తే, నాకేమైనా నాకు కావాల్సి వస్తే, నాకు ఏదైనా అవసరత వస్తే, లేకపోతే చిన్న వయసులో ఉంటున్న నా భవిష్యత్తుని గురించి వీళ్ళు పట్టించుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అనుకుంటూ మనుషుల్ని నమ్మి, ఆమె ఎవరి దగ్గర ఉంటుందో ఆ యొక్క యజమానుల యొక్క మాట విని, ఆ ప్రాంతమంతటిని ఏం చేస్తుందంటే, సోదె చేత భ్రమపరుస్తుంది. అనేక మంది, ఎప్పుడొస్తుంది చిన్నది, ఆ అమ్మాయి ఎప్పుడొస్తుంది, ఈరోజు నాకు ఒక చెడ్డ కొలు వచ్చింది, లేకపోతే నా ఇంట్లో అనుకున్నది జరగట్లేదు, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి వస్తే బాగుండు, ఏం చెప్పిద్దు అని, ఇలాగ అనేక మందిని ఇబ్రాంతిలోనికి, భ్రమలోనికి, అబద్ధములోనికి, మోసములోనికి, ఆమె జీవితమే, ఆమెకు తెలుసు ఆమె జీవితమే సరిగ్గా లేదు, కానీ అనేక మంది స్త్రీలను, మరి ముఖ్యంగా ఇటువంటి వాటికి స్త్రీలు ఊరికనే ఆకర్షితులైపోతారు కదా. మన ఆది పితృలైన హవ్వమ్మని ఇలాగే కదా భ్రమపరిచింది, ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పాడా, ఇది తినొద్దని చెప్పాడా, నాకు తెలుసు ఆ విషయం, తింటే
మీరు తిన్న రోజే దేవతలైపోతారు అని చెప్పి భ్రమపరిచినట్లుగా దేవుని బిడ్డలారా ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు ఎక్కువ మోసపోతుంది, మోసగాళ్ళ చేతిలో పడుతుంది. సత్యమా ఇది, మోసమా ఇది, అబద్ధమా అని గ్రహించకుండా చేస్తున్నాడు దుష్టుడు, మరి ముఖ్యంగా స్త్రీలను పడేయటానికి. అయితే ఇలా ఎదురు చూస్తూ ఉంటున్నారు చాలామంది. సువార్త వినేవాళ్ళు తక్కువయ్యారు, సత్యం వినేవాళ్ళు తక్కువయ్యారు. కానీ ఇలా చేస్తున్న ఈ యొక్క చిన్నది దేవుని బిడ్డలారా యవనస్తురాలు కదా. యవనస్తులు దేని చేత వారి నడత, వారి జీవితం, వారి భవిష్యత్తు బాగుపడిద్ది, బాగవుతుందన్న విషయం ఈ చిన్నదానికి తెలుసు. ఇక్కడికి వస్తుంది, ఈ యజమానుల చేతిలో ఉంది కాబట్టి ఆ డ్యూటీ చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక దినాలుగా సావుకుల్ని చూస్తుంది కదా, సత్యం ఏంటో ఈ చిన్నది గ్రహించింది. అక్కడ ఉన్న చాలామంది ఈ చిన్నదాని మీద ఆధారపడి ఉంటే బిడ్డల్లారా ఈ చిన్నది తనకు తెలియకుండానే దేవుని బిడ్డల్లారా తను చేస్తుంది తప్పు అని గ్రహించేటట్టు పరిశుద్ధాత్ముడు చేశాడు. ఎందుకంటే అనేక దినాలుగా ఈ చిన్నది సావుకులు వెళ్ళటం, సావుకులు రావటం, సావుకుల ద్వారా జరిగే కార్యాలు గమనిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యా మేలైన మార్గంలో నేను లేను, నేను చెప్తున్న మార్గము మోసం, అబద్ధం, భ్రమపరుస్తున్నాను, అది నా యొక్క నాలో ఉంటున్న దురాత్మ చీకటి ఆత్మ ద్వారా ఈ పని జరుగుతుందన్న సంగతి నాకు తెలుసు, అయితే నాకు సత్యము కావాలి, నా భవిష్యత్తు బాగుపడాలి అనుకుంటూ ప్రార్థన చేస్తూ వీళ్ళ చేతుల్లో నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను, ఈ లేనిది ఉన్నది ఈ కల్పన కథలు చెప్పే స్థితిలో నుంచి నేనెప్పుడు బయటపడతాను అనుకుంటూ బహుశా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటూ ఉంటుందేమో. అయితే వారు దేవుని బిడ్డలారా ప్రార్థన చేయటానికి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత దేవుని బిడ్డలారా తన యజమానులకి బహు లాభము సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిందంట. చూసారా దేవుని బిడ్డలారా సావుకులకు ఎదురు పడింది. అవును సావుకులకు కావచ్చు, జీవం కలిగిన దేవునికి కావచ్చు. దేవుని దగ్గరకు వస్తే ఎవరొచ్చినా వారి జీవితాలు మార్చబడతాయి, వారి స్థితి మార్చబడుతుంది. ఎవరైనా కానీ సావుకుల దగ్గరకు వచ్చి సమస్య చెప్పి చెప్పక ముందే సావుకులకు తెలుసు వారు ఏ కట్లు చేత, ఏ బంధకాల చేత బంధించబడుతున్నారో. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసే సావుకులకి, భారం కలిగిన సావుకులకి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క ఆలోచనలో ఉండి ప్రార్థన చేసే సావుకులకి దేవుడు బయలుపరుస్తాడు. వారిని సావుకుల దగ్గరికి ఏ సావుకులకి ఎదురు పడింది. అయితే సావుకులు ఊరుకోలా, సావుకులకి వాళ్ళు వీళ్ళని లేదు, సావుకులకి నా బంధువులు మారాలి లేకపోతే ఇంకా నా కులస్తులు మారాలి అని కాదు, సావుకులు అందరూ మారాలి. ఈ సువార్త అన్ని చోట్లకి వెళ్ళాలి. ప్రతి బంధకాల్లో, అనారోగ్యంలో, ప్రతి కట్టడలో ఉంటున్న చిన్న పెద్ద స్త్రీ పురుషులు ఏ ఏ సమస్యలో ఉన్నారో మార్పు లేకుండా వారిని ఏది భ్రమపరుస్తుందో, భ్రమలోనికి వాళ్ళని ఏది తీసుకెళ్తుందో వాళ్ళకి సువార్తను అందించాలి అనేదే దేవుడు సావుకుల్లో నడిపిస్తాడు. కాబట్టి ఈ చిన్నది ఎదురుపడింది. ఎదురుపడి ఈ చిన్నది అంటున్న విషయం ఏంటంటే చాలామంది ఈ చిన్నదాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఈ చిన్నది తనకు తెలియకుండానే ఈ చిన్నదాన్ని ఎమ్మడిస్తున్న వాళ్ళని అక్కడ పరిచయం చేస్తుంది. గమనించారా దేవుని బిడ్డలారా ఏమని పరిచయం చేస్తుంది? ఈ చిన్నదాని కొరకు ఊరు ఊరు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు రామ్మా, మా జీవితాల గురించి చెప్పమ్మా, మా గురించి చెప్పమ్మా, మా భవిష్యత్తు గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి, మా ఇళ్లలో ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పు అని ఆ చిన్నదాని మీద ఆ ప్రాంతం అంతా ఆధారపడి ఉంటే ఆ చిన్నదానిలో దురాత్మ ఉన్నప్పుడు కూడా సావుకులు ఎప్పుడైతే ఆ చిన్నదాని ఎదురు పడ్డారో ఆ చిన్నదానిలో ఉంటున్న చీకటి దురాత్మ ఆ చిన్నదాన్ని ఏం చేసిందంటే నిజం కక్కేటట్లు చేసింది. ఏమంటుందంటే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె పౌలును మమ్మును ఎమ్మడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఏమంటుంది దేవుని బిడ్డలారా ఈ మనుషులు ఎవరో తెలుసా? ఈ మనుషులు చూడటానికి నార్మల్గా, మామూలుగా, బలహీనులుగా,
దేవుని బిడ్డలారా, ఏ ఆర్భాటంగా కాకుండా కనపడుతున్న ఈ మనుషులు ఉన్నారే, వీరి లోపల ఆశీర్వాదం దాచబడి ఉంది. వీరు ఎవరిని మూసుకొని వెళ్తున్నారంటే, వీరి లోపల వీరి నోట దేవుడు ఏం పెట్టాడంటే, సర్వోన్నతుడైన దేవుని మాటలు పెట్టారు. నన్ను కాదు మీరు అమ్మడించవలసింది, నా వైపు కాదు మీరు చూడవలసింది, నేను చెప్పే మాటలు కాదు మీరు వినాల్సింది. నేను చెప్పే మాటలు వింటే తాత్కాలికంగా ఒకవేళ ఒకరోజు రెండు రోజులు మీకు సంతోషం కలగవచ్చు, ఒకరోజు రెండు రోజులు మీకు కార్యాలు జరిగినట్లు అనిపించవచ్చు. నేను చెప్పే మాటలు చొప్పున మీరు చేస్తే ఒకరోజు రెండు రోజులు మీ బిడ్డలు మీ మాటలు విన్నట్లుగా మీకు అనిపించవచ్చు, మీ భర్తలో మార్పు వచ్చినట్లుగా మీకు అనిపించవచ్చు, భార్యలో మార్పు వచ్చినట్లుగా అనిపించవచ్చు, మీరు చేస్తున్న దాంట్లో జయము కలిగినట్లుగా అనిపించవచ్చు. మీరున్నారే ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా నడిపించబడుతున్నారు, ప్రార్థన ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఇదిగో నాకులాగా చెప్పి భ్రమలోనికి మోసములోనికి ఇంకా భ్రమపరచబడుతూ ఇంకా జీవం కలిగిన సత్యములోనికి రాకుండా సత్యము తెలుసుకోకుండా సత్యాన్ని కప్పిపెడుతూ సత్యము బయటికి రానికుండా అడ్డుపడుతున్న దురాత్మల యొక్క బంధకాలు తెగాలి అంటే మీరు ఎమ్మడించవలసింది ఎవరిని అంటే, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు అని చెప్పి. ఏంటంట, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచరించువారై ఉన్నారని కేకలు పెట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నువ్వు ఇప్పుడు దాకా ఇదిగో ఈ భ్రమపరిచే మాటల చేత ఒకవేళ మోసపోతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది అక్కడ ఉండకూడదు, ఈరోజు ఇది చేయి, ఆ రోజు అది చేయి, నీ చేతికి ఇది తొడుక్కో, నీ ఇంట్లో అది పెట్టుకో అని చెప్పి ఇలాంటి మాటల చేత అలసిపోయి ఇసుకిపోయి ఉన్నావా? నేను ప్రకటిస్తున్న ఈ జీవం కలిగిన మాటలు విను, ఈ సత్యమైన మాటలు విను, ఈ రక్షించే మాటలు విను. నీ కుటుంబం అంతా ఒకవేళ చెదిరిపోయి ఉందేమో, అపాయంలో ఉందేమో, ప్రమాదంలో ఉందేమో, నీ బిడ్డల గురించి, నా బిడ్డల్ని రక్షించే వాళ్ళు ఇంకెవరున్నారు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. లేకపోతే ఇదిగో ఈ పూతోను దయ్యం పట్టిన చిన్నదాని వలె నీ బిడ్డలు కూడా సోది చెప్పడానికి, సోది మాటలు చెప్పడానికి వ్యర్థమైన ఉపయోగం లేని వాటి కొరకు నీ బిడ్డలు కూడా ఎంతో నా బిడ్డలు ఉపయోగపడతారు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఉపయోగం లేకుండా నీ బిడ్డలు భవిష్యత్తు ఒకవేళ అయిందేమో, వారి జీవితంలో ఉంటున్న ఈ ఉపయోగం లేని పరిస్థితుల నుంచి నీ బిడ్డలు, నీ యవ్వన బిడ్డలు, నీ పాడైపోయిన బిడ్డలు, రకరకాల అలవాట్లకి వ్యసనాలకి గురైన నీ బిడ్డలులో ఉంటున్న దురాత్మ, దయ్యపు ఆత్మ, చీకటి ఆత్మ సరిగ్గా వారి గురించి వారు ఆలోచించకుండా వారిని పట్టి బంధించిన ఆత్మ తొలగించబడాలి అంటే సావుకుల దగ్గరికి వారు రావాలి, సావుకుల మాట వినాలి, సావుకుల దృష్టిలో జీవం కలిగిన నజరేడైన యేసు నామములో యేసు దగ్గరికి వాళ్ళు రావాలి. బిడ్డలారా, ఎక్కడున్నారు నీ బిడ్డలు? నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకొని రాకుండా, దేవుని దాసుని పరిచయం చేయకుండా, దేవుని దాసులు వచ్చినప్పుడు నీ బిడ్డల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలు వినియకుండా ఒకవేళ వ్యర్థంగా, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే స్నేహితులతో బయటికి వెళ్ళారులే, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే నిద్రపోతున్నారులే, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే టీవీ చూసుకుంటున్నారులే, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే ఇంట్లో ఉన్నారులే అనుకుంటూ ఒకవేళ నీ బిడ్డలు ఇటువంటి భయంకరమైన కార్యక్రమాల్లోనికి దుష్టుడు తీసుకెళ్లాడేమో, అపవాది నీ బిడ్డలకి యజమానుడిగా ఉండి వాడి కోరికలు, వాడి అవసరతలు, వాడి కార్యాలు, నీ యవ్వను బిడ్డలు బంగారు భవిష్యత్తు నీ బిడ్డలకి దేవుడు ముంచి ఉంటే, నీ బిడ్డలకి బంగారు జీవితం ఇవ్వాలని ఎంతో రాత్రిని పగులు కష్టపడి వారిని చదివిస్తే ఈరోజు ఈ పూతోను దయ్యం పట్టిన చిన్నది వలె నీ బిడ్డలు కూడా ఉపయోగం లేకుండా ఒకవేళ ఉంటే నీకు ఒక శుభవార్త దేవుని బిడ్డ. నీ బిడ్డల్ని సావుకుల దగ్గరకు తీసుకొని రా, సావుకులు నీ బిడ్డల్ని తేరి చూస్తారు, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తారు, నీ బిడ్డలు బాగుపడతారు. ఒకవేళ ఆ పరిస్థితిని బట్టి సావుకులకి నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, యవ్వన వయసులో ఏంటి ప్రార్థన అని, ఈ సావుకులకి ఏం పని లేదు, ఈ బిడ్డని మార్చారు అని, ఈ బిడ్డకి ప్రార్థనకు రమ్మంటున్నారని, మారు మనసు పొందమంటున్నారని, రక్షణ పొందమంటున్నారని, సావుకులు లెగిస్తే ఇదే చెప్తూ ఉంటారని
ఒకవేళ సావుకులకి నిందలు అవమానాలు రావచ్చు. ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒకవేళ శత్రువులుగా సావుకుల్ని చూడొచ్చు. అయినా దేవుని బిడ్డ, నీ బిడ్డలు బాగుపడటమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే సావుకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఎన్నుకున్నాడు. అందుకనే సావుకుల్ని నీ ఇంటికి పంపిస్తున్నాడు, నీ ప్రాంతానికి పంపిస్తున్నాడు, నీ కుటుంబానికి పంపిస్తున్నాడు. సావుకులకి పని లేక నీ దగ్గరకు వస్తున్నారు అనుకోవద్దు. దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా దేవుడు పంపిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. సావుకులు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బిడ్డల్ని కూర్చోబెడుతున్నావా, నువ్వు కూర్చుంటున్నావా? సావుకులు ఏమైనా నీ ప్రాంతానికి వచ్చినప్పుడు నీ ఇంట్లో సావుకుల్ని ఆహ్వానిస్తున్నావా? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చిన్నది ఎన్ని రోజుల నుంచి నలిగిపోతూ ఉందో, పైకి బాగానే కనపడుతూ, పైకి డబ్బులు సంపాదిస్తూ, పైకి అనేక మంది మధ్యలో ఉంటూ నవ్వుతూ, అనేక మంది దగ్గర పై పైన గొప్పలు, అమ్మా ఇదిగో నువ్వు చెప్పినట్లు ఇలా జరిగిందమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా, ఇదిగో నీ గురించి పక్కన వాళ్ళకి చెప్పాను అని ఎన్నోసార్లు, ఎందుకంటే ఇది సత్యము కాదు, ఇది నిజము కాదు, ఇది అబద్ధం అన్న సంగతి ఆ చిన్నదానికి తెలుసు. ఓ దేవుని బిడ్డ, ఓ యవ్వను బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు దేని మీద నీ జీవితం కట్టుకుంటున్నావు? నీకు తెలుసు కదా నువ్వు వెళ్తున్న మార్గం తప్పని, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం మంచిది కాదని, నువ్వు మాట్లాడుతుంది, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంది, నువ్వు కూర్చున్నది, నువ్వు ఎవరితో ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాంట్లో దోషముందని, పాపముందని, సత్యము లేదని, అది నీకు మేలు కాదని, అది నీకు క్షేమము కాదని, అది నీకు ఆశీర్వాదం కాదని నీకు తెలుసు కదా దేవుని బిడ్డ. అయినప్పుడు కూడా ఆ కట్టడంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు కదా, బయటికి వద్దామని ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ చుట్టూరు ఉంటున్న వాళ్ళు నిన్ను బయటికి రానికుండా చేస్తున్నారు కదా, పైకి రానికుండా చేస్తున్నారు కదా, నిన్ను ఇంకా ఈ పరిస్థితులు పాపంలోనికి, ఇంకా లోతైన ఈ సమస్యలోనికి, బలహీనతలోనికి నిన్ను కూర్చేస్తున్నాయి కదా, నిన్ను దించేస్తున్నాయి కదా. అయితే నీకు ఒక శుభవార్త బిడ్డ, ఓ యవ్వన బిడ్డ, బయటికి రావాలి. నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు అనుకుంటున్నా బిడల్లారా, నజరేయుడైన యేసు అందుకనే పరలోక గగనాలు విడిచిపెట్టి నీకోసమే వచ్చాడు. ఆయన నిన్ను మార్చుట కొరకే, నిన్ను బాగు చేయుట కొరకే, నీ కట్టడలు తెంచుట కొరకే, నీకు ఒక మంచి ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తు ఇవ్వటు కొరకే యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకనే టీవీల్లో, అందుకనే ఫోన్లో, అందుకనే సువార్త, అందుకనే చర్చిలు, అందుకనే గృహ కూడికలు, అందుకనే ఈదులు కూడికలు, అందుకనే దేవుని బిడల్లారా ఎక్కడ పడితే అక్కడ సువార్త. ఎందుకో తెలుసా, నీలాంటి ఇదిగో ఇక్కడ ఉంటున్న ఈ యవ్వనస్త్రాలు, ఈ చిన్నది లాంటి కట్లతో ఉంటున్నా నీ కట్లను కూడా తెంచటానికి. దాని తర్వాత సేవకులు బహు భయంకరమైన వేదనకి, దెబ్బలకి గురవుతారు. అయినప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఒక వ్యక్తి మారాలి అని. ఒక వ్యక్తి మారితే వాళ్ళకి దెబ్బలు, వాళ్ళకి నిందలు, వాళ్ళకి నష్టం కలిగిన ఆ ప్రాంతంలో నుంచి వారిని ఈడ్చి బయటికి నెట్టేసిన, అవమానపరిచిన, నువ్వు బాగుపడితే, ఒక వ్యక్తి బాగుపడితే, ఒక వ్యక్తి కట్లు తెగితే, ఒక వ్యక్తి ఆ యొక్క దుర అలవాట్లో నుంచి బయటకు వస్తే చాలు అని. ఈ మాటలు వింటన్నా, నీ పరిస్థితి ఎలా ఉంది? దేనికి బానిసయ్యావు? దేనికి బంధించబడ్డావు? లేచిన దగ్గర నుంచి ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు? ఏం చూడటానికి ఇష్టపడుతున్నావు? ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నావు? ఎన్నో మార్లు నువ్వు ఉంటున్న ప్రాంతానికి సావుకులు వస్తూ వెళ్తూ ఉంటున్నారు కదా దేవుని బిడ్డ. వారిలో ఉంటున్న సత్యాన్ని గమనిస్తున్నావా? దయ్యం పట్టి అబద్ధం చెప్తుంది, సోది చెప్తూ ఉంది, అనేక మంది చేతుల్లో బంధించబడి ఉంది, ఎప్పుడు విడుదల అనుకుంటుంది. కానీ అక్కడికి వచ్చేటప్పటికి సావుకుల్ని చూసినప్పుడు దేవుని బిడల్లారా ఏమనిందో తెలుసా? వీరు అవును, ఈ యేసు నామంలోనే, వాక్యం చెప్తుంది ఈ నామంలోనే రక్షణ, మరి ఏ నామంలో మనకి రక్షణ లేదు. ఆ విషయం దయ్యం పట్టిన యవనస్త్రాలకి తెలుసు. ఒక వ్యక్తికి రక్షణ కావాలి అని, ఒక వ్యక్తిని ఈ లోకంలో ఉంటున్న ఆస్తిపాస్తులు రక్షించవని, కులము రక్షించదని, పేరు రక్షించదని, డబ్బు రక్షించదని, చదువు రక్షించదని, ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు. యేసు అనే మాటకి అర్థము రక్షకుడని. వీళ్ళు రక్షకుడైన యేసును గురించి మోసుకొని వచ్చారు. వీళ్ళు రక్షకుడైన యేసును గురించి చెప్తారు. ఒక వ్యక్తికి రక్షణ కావాలి అంటే ఈ ఏం చేస్తే రక్షించబడతారో అవి వీళ్ళు చెప్తారు. నన్ను వెంబడించొద్దు, నేను కూడా మీ అందరిలాంటి వ్యక్తినే, నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా మీ అందరి గురించి సోది చెప్తున్నాను. నాకు నిజంగా నా భవిష్యత్తు గురించి నాకు తెలుసుంటే ఈ పని నేను చెయ్యను. నాకు ఏం తెలియదు. ఏదైనా ఒకవేళ తెలుసుకోవాలి అంటే, మనం బయటికి రావాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, మనలో పాపం పని చేయకుండా ఉండాలంటే, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే వీళ్ళని అంబడించండి.
వీళ్ళు చెప్పే మాటలు సత్యము అని ఆ చిన్నది ఆ యవనస్తురాలు అనేక మంది చేతుల్లో బంధించబడి బాధించబడి ఈమెను వాళ్ళు హాయిగా ఇళ్లలో ఉండి వాళ్ళు పోషించబడుట కొరకు వారు హాయిగా ఉండుట కొరకు వాళ్ళు సోమరులుగా ఉండి వాళ్ళు ఏం కష్టపడకుండా ఈ చిన్నదాన్ని ఒక ఆయుధముగా ఒక వ్యాపార తలముగా ఈ చిన్నదాని జీవితాన్ని మలచి ఈ చిన్నదాని ద్వారా దుర్వ్యాపారం చేస్తూ ఈ చిన్నదాన్ని కష్టపెడుతూ ఈ చిన్నదాన్ని బయటికి దేవుని బిడ్డలారా ఒక యవ్వనస్తురాన్ని రోడ్లు మీద ఆ ఇంట ఈ ఇంట ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరుగుతూ సోది చెప్తానని ఒక సోది చెప్పే వ్యక్తిగా భయంకరంగా మనసు స్థిమితం లేకుండా తనకు నెమ్మది లేకుండా తన హృదయంలో నెమ్మది లేకుండా తనకంటూ ఒక మంచి పేరు మంచి భవిష్యత్తు లేకుండా కొంతమంది ఈమె ద్వారా పోషించబడుతూ ఈమె ద్వారా బాగుపడుతూ ఈమె ద్వారా తింటూ తిరుగుతూ తాగుతూ ఈమెను ఎట్టూ కాకుండా చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈమె కట్లను తెంచాడు. అనేక దినాలుగా నన్నెవరు నా కట్లు ఎవరు తెంచుతారు, నా భవిష్యత్తు గురించి ఎవరు చెప్తారు, నా గురించి ఎవరు చెప్తారు? దురాత్మ చేత అనేక మంది గురించి నేను చెప్తున్నాను, ఉన్నవి లేనివి. కానీ నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, నా మేలు కోరుకునే వాళ్ళు ఎవరున్నారు, నా బాగు కోరుకునే వాళ్ళు ఎవరున్నారు అని హృదయంలో ఎన్నోసార్లు నిరాశపడి ఎవరున్నారు నా బ్రతుకు ఇంతే అనుకొని ఒకవేళ ఎన్నిసార్లు నిరాశకి గురై కన్నీళ్లు కార్చిందో నువ్వు కూడా అనుకుంటున్నావు కదూ. నలుగురు ముందు నవ్వుతూ నాకేంట్లే అనుకుంటూ తిరుగుతున్న నువ్వు కూడా నా భవిష్యత్ ఏంటి, దీంట్లోంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు, నా గురించి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఎవరు చూపిస్తారు? మంచి మాటలు యిర్మీయా గ్రంథంలో ఉంది, ఏమనో తెలుసా దేవుని బిడ్డలారా? 6:16 మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించండి అని. ఈ చిన్నది కూడా అనుకొని ఉంటుంది, నాకు మేలు కలిగే మార్గం ఏది, నేనేమో లేనిపోని అని చెప్పి ఇలా ఆలోచనలని తప్పించి తప్పుడు మార్గంలో ఉపయోగం లేని వాటిలో నేను నడిపిస్తూ ఉంటున్నాను వీళ్ళందరినీ. నాకు తెలుసు ఆ విషయం, కానీ నిజమైన మార్గం, మేలు కలుగు మార్గం, సంతోషాన్నిచ్చే మార్గం, సత్యమైన మార్గం యేసయ్య ఏమన్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? యోహాను సువార్తలో 7:14 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలారా, సత్యాన్ని అమ్మివేయవద్దు, సత్యాన్ని కొనుక్కు అని. ఈ చిన్నది ఎలా జీవిస్తుంది, యవ్వన బిడ్డలారా ఎలా జీవిస్తున్నావు, ఎవరి చేతిలో ఉన్నావు? ఏ డ్రగ్స్ అనే మోసం చేతిలోకి వెళ్ళిపోయావా, త్రాగుడు అనే చేతిలోకి వెళ్ళిపోయావా, వ్యభిచారం అనే చేతిలోకి వెళ్ళిపోయావా, ప్రేమ అనే 2 అక్షరాలు దాని ఇలువేంటో నీకు తెలియదు ఆ దాంట్లో పడిపోయావా, భవిష్యత్తు పాడు చేసుకున్నావా, చదువును పాడు చేసుకున్నావా, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి మోసం చేస్తున్నావా, వాళ్ళు చెప్పింది వినట్లేదా, నీ గురించి నీ తల్లిదండ్రులు కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎవరు, వారికి తెలుసు నీ భవిష్యత్తు గురించి, నా ఇష్టం అనుకుంటున్నావా, సోది మాటలు వింటున్నావా, ఉపయోగం లేని మాటలు వింటున్నావా, నీ భవిష్యత్తు చాలా ఇప్పటికే పాడైపోయిందా? అయితే నీ మేలు కొరికే ఈ వాక్యం, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. చోటిస్తావా, ఆయనకి అవకాశం ఇస్తావా పరిశుద్ధాత్మునికి నీ జీవితంలో ఈ చిన్నదాని జీవితాన్ని బాగు చేసి ఈ చిన్నదాని కట్లును తెంచి ఇక ఈమెలో ఉండొద్దని ఆ దయ్యపు ఆత్మతో మాట్లాడి ఆమెలో ఉంటున్న కట్టడులు తెగిపోయేటట్లు ఆమె ఒక మంచి వ్యక్తిగా ఆమె కన్న తల్లిదండ్రులు ఆమె విషయమై సంతోషించేటట్లు దేవుని బిడ్డలారా తన బ్రతుకు బాగుపడేటట్లు ఒక మంచి వ్యక్తిగా తను జీవించేటట్లు యవ్వనస్తులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, ఎక్కడ నిలబడకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అలా బ్రతికేటట్లు సావుకులు ఈ చిన్నదాని జీవితానికి యేసుక్రీస్తు నామంలో ఒక మంచి భవిష్యత్తు సావుకుల ద్వారా కలిగింది. నీకు కూడా కలుగునుగాక, నీ బిడ్డలకు కూడా కలుగునుగాక. అందుకనే సావుకులు, అందుకనే సువార్త, అందుకనే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు, దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా ఏ కట్లు, ఏ పాపం, ఏ శాపం నిన్ను బంధించినా ఈ సువార్త, ఈ వాక్యం వింటున్నా నీ కట్లు ఈరోజు తెగబోతున్నాయి. ప్రార్థన చేస్తావా, నాతో కలిసి మోకరిస్తావా, ఈ మాటలకి చెవిస్తావా? ఎన్నోసార్లు వినకుండా వదిలిపెడుతున్నావు కదా, విని ఇన్నట్లుగా ఉంటున్నావు కదా. నీ జీవితాన్ని దేవుడు బాగు చేయటానికి ఈ వాక్యము చేత నీకు ఎదురు పడుతున్నాడు ఆయన, ఈ వాక్యము చేత నీ దగ్గరకు వచ్చాడు. ప్రార్థన, దేవా మీకు వందనాలయ్యా, స్తోత్రములయ్యా. పూతోను దయ్యం పట్టిన ఒక చిన్నదాని గురించి మా ముందు పెట్టారయ్యా. దేవా
అనేక మందికి లాభం అందిస్తూ లేని చెప్తూ మోసపోతూ మోసగాళ్ళ చేతిలో ఉండి అనేక మందిని భ్రమపరుస్తుందయ్యా. కారణం ఏంటంటే ఆమెలో దయ్యం పనిచేస్తుందయ్యా, దురాత్మ పనిచేస్తుందయ్యా. ఆమెలో ఉంటున్న చీకటి ఆత్మ అనేక మందిని అయ్యా పైకి రానికుండా, సత్యంలోనికి రానికుండా చేసిందయ్యా. ఎప్పుడైతే ప్రార్థన చేసే మీ సేవకులు ఆ చిన్నదానికి ఎదురు పడ్డారో అయ్యా, వారిలో ఉంటున్న పరిశుద్ధాత్మ తండ్రి దేవా, మీరు ఆ చిన్నదాని జీవితాన్ని బాగు చేశారయ్యా. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు బాగుపడతరుగాక, వారి కట్లు తెగునుగాక అయ్యా, వారి యొక్క యవ్వన భవిష్యత్తు మీ చేతిలో పెట్టి వారు దీవించబడేటట్లు, ఈ మాటలు వింటున్నా తల్లులు కన్నీళ్లు తొడవబడేటట్లు, ఎవరైనా అనారోగ్యంతో జ్వరాలతో అయ్యా, రకరకాల సమస్యలతో, గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు మా బిడ్డలు ఎప్పుడు మారుతారా అని, ఒకవేళ మారి రక్షణ పొంది పడిపోయి ఉంటే అయ్యా, నీ బిడ్డలు మరలా తిరిగి వారి జీవితం మరలా కట్టబడినట్లు, వారు కట్టుకున్నట్లు కృపను చూపమని ఏసై పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9290953001.